హాయ్ నా వెల్కమ్ బ్యాక్ టు మున్నాబాయ్ గేమింగ్ అండ్ ఈరోజు అయితే మనం అండ్ మొత్తం టీమ్ ఎంబీజీ గిల్డ్ మెంబర్స్ అయితే బాక్స్ క్రికెట్ ఆటకి అయితే వచ్చాం కానీ వాన్ అయితే పడుతుంది అయినా సరే కంటిన్యూ అయితే చేద్దాం ముందు అయితే టీమ్స్ కోరుకుంటారు అండ్ ఎవర్ గ్రీన్ రైవల్రీ అయిన నితిన్ బాస్ అండ్ రాజ్ బాస్ అయితే కెప్టెన్స్ కింద అయితే ఉంటారు అనమాట సో ఈడో ఒక టీం కెప్టెన్ ఈడో ఒక టీం కెప్టెన్ అరే టాస్ ఏంటి రా టాస్ కాయిన్ లేదు నితిన్ ఫోన్ అరే అయితే ఆడరా మల్టిప్లికేషన్ చెప్తా బ్యాటింగ్ బౌలింగా బ్యాటింగ్ బౌలింగ్ ముందే బ్యాటింగ్ బౌలింగ్ కోరుకుంటాడు టీమ్ కోరుకోండి అయితే ఆ ఫస్ట్ చాయిస్ మా పెద్ద ప్లేయర్నే తీస్తున్నాడు టాక్సిక్ గేమర్ ని తీసాడు ఏం బర్లా మనడు అవుతాడు సబ్జెక్ట్ లో ఎంటర్ ద డ్రాగన్ టాక్సిక్ గేమర్ నెక్స్ట్ అదే నేను దాకుంటా ఏంట్రా హీరో హీరో నెక్స్ట్ కోరుకోరే రాకేష్ బీరో వచ్చాడు మన వైపు ఓకే మారే ఎవడ కెప్టెన్ అంకల్ ఆ నుంచి ఉండరు ఇంకా మోహిగడ్ కావాలా ఓకే నీరు బ్రో వచ్చే నీరు రే 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 బ్యాటింగ్ ఆర్డర్ అంతా దొబ్బేస్తున్నాడు సర్లే ఓడిపోయా ఇదన్న గెలు రే ఆడు బ్యాట్స్మెన్ మళ్ళీ టాస్ ఎత్తనా బ్యాటింగ్ బౌలింగ్ ఈసారి నువ్వు చెప్పుకో సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయింది మేము విన్ అయిపోయాం మీరు ఆపేచ్చు ఇంకా సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయింది విన్నర్ అండ్ అన్న ఇప్పుడైతే నితిన్ బాస్ వాళ్ళు స్టార్ట్ చేస్తే కనుక్కుందాం ఏంటి మీరు ఎవరు దింపుదాం అనుకున్నారు బౌలర్ ఎవరు బ్యాట్స్మెన్స్ ఎవరు బౌలర్లు వచ్చేసి అప్పుడు వేస్తారు బ్రో మెయిన్ మాకు మెయిన్ క్యాండిడేట్ ఆల్ రౌండర్ సిప్పి బ్రో టాక్సిక్ గేమ్ బ్రో తర్వాత నేను ఆడతాను తర్వాత చక్రి కూడా బ్యాట్స్మెన్ ఉన్నాడు చక్రిని బాగా దొబ్బేశారు రా కార్డు దొబ్బేశారు నాకు డౌట్ బ్రో ఇవన్నీ అడుగుతున్నావు నువ్వు మా ఆపోజిట్ అరే నేను అటు ఇటు లేకుండా మిడిల్ మ్యాన్ రా నేను జస్ట్ ఏదో బొలబొల లేక ఆడతా అంతే నువ్వు చెప్పరా రే మన స్ట్రాటజీ ఏంటి నువ్వేమాడతావు అసలు ఫస్ట్ మెయిన్ కాన్ఫిడెన్స్ నితినే బ్రో వాడు ఏ పక్కంటే ఆ పక్క ఓడిపోతుంది చాలు ఇంకా స్ట్రాటజీ జరిగినట్టే పదా ఏ ఓపెనింగ్ దిగండి రా ఓపెనింగ్ దిగండి ఐదుగురు ఉన్నాం సిక్స్ అవర్స్ ఫైవ్ అవర్స్ మ్యాచ్ ఓకే బ్రో మీరు దిగుతారు ఓపెనింగ్ రాజ్ అటు సైడ్ దిగుతున్నాడు బ్రో నేను వన్ ఓన్ దిగుతా బ్రో లేదు నీరు దింపేద్దాం మీరు రాజ్ దిగండి రా మీరు రాజ్ ఆల్ రైట్ గైస్ దాదా స్టార్ట్ చేయి బౌలింగ్ నేర్చుకోరా ఒకటి స్కోర్ టూ బాల్స్ త్రీ బాల్స్ నా కొడక నువ్వు నోబేసి ఒకసారి వైడ్ వేస్తారా సిక్ ఉండాలి ఇతరేస్తున్నాడు ఇంకా ఓ అమ్మా ఎక్సలెంట్ బౌలింగ్ ఫోర్ బాల్స్ స్కోర్ వన్ వాన పడితే జాగ్రత్త అమ్మా ఫైవ్ బాల్ వన్ రన్ ఒక సిక్స్ కొడతాడా నా సిక్స్
స్కోర్ ఒకటి 1 ఓవర్. బ్యాటింగ్ చేయలేకపోయావుగా, బ్యాటింగ్ చేసావు చెప్పు. ఎంపైర్ బాధలో ఉన్నాడు, అవుట్ అయ్యాడు. చుప్పిగాడు దొంగనా కొడు గాడి కొట్టాడా? ఏ రాజు బుగ్గ చేసినవరా, లాస్ట్ ఓవర్ లో
30 ఉంది ఆరు ఓవర్లో ఓవర్గా ఇది కొట్టాలి వాళ్ళు. వీడు నితిన్ గడి అయితే ఎత్తెత్తి కొట్టేస్తాడు ఆడు ఫుల్ టాస్ వేస్తే కనుక నితిన్ మధ్యలో కలిస్తే నితిన్ ఆడుతున్నప్పుడు అంతా బ్యాక్ పెట్టుకోవడం బెటర్. నితిన్ గడి రన్స్ పరిగెట్టలేడు పరిగెట్టలేడు 33 సిక్స్ ఎవరో రెండు నువ్వు వేస్తావా నేను ఒకటి వేస్తాను నేను ఒక ఓవర్ వేస్తాను సరిపోయింది నితిన్ రా వికెట్ లాగాలరా ఏంటి అలా తప్పదు ఆడు కాలు ఇరిగింది ఆపరేషన్ అయింది అందుకని బయడు ఆడికి కాలు ఇరిగి ఆపరేషన్ అయింది కథలు వద్దు కథలు వద్దు కూర్చో కథలు వద్దు కూర్చో నువ్వు లేదు అసలు చాలా అదే లేదు కూర్చో చక్రి బ్రో భయపడ్డాడు భయపడ్డాడు రియల్ ఫస్ట్ బాల్ రికార్డ్ చేయ ఫస్ట్ ఏమ్రా మేజర్ ప్లేయర్ పోయాడు మన ఫస్ట్ బాల్ అవుట్ ఆడు నేను క్యాచ్ ఇట్ అవుట్ అవ్వాలా కంఫ్యూజ్ అయ్యి రన్ వల్ల ఓకే ఓకే పాప ప్లేయర్ లా అసంతృప్తి చూడొచ్చు అక్కడ ఓ నైస్ రా ఎల్ అవుట్ 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 క్లియర్ సెకండ్ మీద వేస్తారా రాకేష్ బాబు అబ్బా నైస్ బ్రో దాదా క్యాచ్ ఇక్కడ ఇక్కడ అవుట్ అయిపోతాడు అవుట్ ఈజీ అరే చేజు బౌలింగ్ బ్రో బౌలింగ్ బ్రో ఏ మన్నడే మొన్న బ్రో వచ్చాడు రే అంపైరేంట్రా వీడు ఇది ఎక్కువ చేస్తున్నాడు రా రెడీ కదా దాదా ఇదే రాకేష్ బ్రో రుద్దిత్తున్నాడు చూడు అన్న 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 నిన్న చూసాను పడిద్ది పడిద్ది ఒక్క వికెట్ పడిద్ది టాక్సిక్ టాక్సిక్ వచ్చినాడు టాక్సిక్ వచ్చినాడు ఇప్పుడు టాక్సిక్ పగులుద్ది మరి దారుణం సిగ్గుండాలి రే చెప్పు అంపైర్ అంపైర్ మూసుకొని కూర్చొని ఉన్నాడు
నిజరా నేను వికెట్ తీసాక లైక్ చేయండి గాయ్స్, ఇంకా వరకు లైక్ చేయలేదు. రే అందరా చుప్పే ఇచ్చే మావా, మనం మనం ఫ్రెండ్స్. పాతి కొట్టాలి చుప్పి, మనం మనం ఒకటి అంతే. ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. నైస్ నీరు, నైస్ నీరు జిజి. మనం మనం ఒకటి చిన్నప్పుడులాగా ఒక్క క్యాచ్ దాదా క్యాచ్ అది నైస్ పట్టి నైస్ 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 దాదా స్ట్రైట్ వికెట్. నైస్ రా, నైస్ బౌలింగ్ రా రాజు. దాదా చేతులకు వచ్చింది. అచ్చు అచ్చు రాలేదా బ్యాట్ మాట్లాడు. అయిపోయిందిగా లాబాల్, లాబాల్ సింగిల్ ఎత్తాడు. రన్ అవుట్ రెడీగా ఉండండి. దాదా 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 దా కూల్ కూల్ ఆడు మనోడే మాడు స్ట్రైక్ లో ఉంటా. ఎన్ని స్కామ్లు వస్తున్నావు రే చుప్పి, రెండు ఆర్లు తిన్నావు నీకెందురా. మా ఫ్రెండ్ రా, మా ఫ్రెండ్ రా. చేతులు వస్తున్నా దాదా దాదా తెలుసురా. మూడు బాల్ మూడు సిక్స్ లా వచ్చి చెప్పలేం. అన్నా పర్లేదా నువ్వు మాట్లాడే ఆడుతో మనకు కావాల్సిన వాడేలే చూసే అంతే అయిపోయింది. నేను వేసానా లాస్ట్ ఓవర్ మునవాయి బౌలింగ్ కొట్టరే చుట్టి లూ చేస్తా కొట్టు చంద్రా. లాస్ట్ ఓవర్, లాస్ట్ ఓవర్ 27 టార్గెట్. దా క్యాచ్ దా దా వాళ్ళు ఆడిచ్చిన ఇంకో ఎక్కడ ఉంది ఏముంది అది నీది చెప్పుకోక నాకు, నీది చెప్పుకోక నాకు. లాటు కొట్రా క్యాచ్ చేతు. లాస్ట్ బాల్ క్యాచ్ రా. మడత పెట్టి కొడితే బాల్ బ్యాట్ తిరిగిపోయింది. ఫస్ట్ మ్యాచ్ బొగ్గ, ఇదే బొగ్గ, అప్పుడప్పుడు బొగ్గ.
క్రికెట్ లో పోగే లా లా స్కోర్ స్కోర్ ఉండాలి రా నీకు స్కోర్ అక్కడ సేమ్ టీమ్ సంజయ్ బ్రో గెలిస్తే రెవెన్యూ తీసుకుంటారు బ్రో ఈసారి రెవెన్యూ తీసుకుంటాడని చూద్దాం ఇద్దాం అవకాశం సేమ్ టీమ్స్ బ్యాటింగ్ బాలింగ్ మా కెప్టెన్ అడిగా కెప్టెన్ సెకండ్ మ్యాచ్ సెకండ్ మ్యాచ్ అన్న మళ్ళీ నితిన్ ది సేమ్ టీమ్ రాజ్వసల్ సేమ్ టీమ్ లో ఇరవై అంటే వాళ్ళ స్కోర్ పాప మరి మున్నా టార్గెట్ చేశారు వాళ్ళు బొంగు ఎన్ని చేసినా అవదా నిత్యం వల్ల అవదా నిత్యం చెప్తున్నాడంటే ఓడిపోతే నిత్యం ఉన్న టీం ఓడిపోతే రాజ్బాస్ నేనేం బ్యాటింగ్ చేయకుండా ఓడిపోయారు వాళ్ళు ఎంపై నేను ఉన్నాగా ఆడు కరెక్ట్ గా నించున్నాడు గొడవ పడకు సంస్కారహీనుల ప్రవర్తించుకో రెడీగా ఆల్రెడీ గాయ్ మీరు కూడా రెడీ అన్న దాదా ఏ రాజ్వాస్ రెడీ అవరా ఓకే ఏ గొడవ వచ్చాక వైడ్ ఫస్ట్ బాల్ శుభారంభం వైడ్ తో వన్ రన్ వీడు ఇష్టం సరిపెడతాడు మా 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 వాట్ డిఫెన్స్ వాట్ డిఫెన్స్ ఉంటాడు సరే అవుట్ అని దా నేను దిగుతాలే ఏం పర్లేదు ఇటు చూద్దాం 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 రాబు క్యాచ్ రాబు వికెట్ తీసినాడు ఫస్ట్ వికెట్ పడిపోయింది నీకు నేనే బౌలింగ్ వేస్తా చూడు నా కొడక బ్యాటింగ్ ఫామ్ లో లేవు అంతే నెక్స్ట్ నీకు వందలే నా కొడక నువ్వు ఆడు నువ్వు బాధపడతావు నా కొడక నెక్స్ట్ ఎందుకు రెచ్చగొడుతున్నా అని అదే అదే వాళ్ళైతే వండి డిక్లర్ అంటున్నారు బ్రో సగం పరిగెట్టి వదిలే 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 ఎర్రే పాప ముందు ఫీలింగ్ చేయరా మిస్ ఫీల్ చేయకరా మడేల్ సిగ్గుండాలి మేడిని జడగొట్టే పాప మడి
రాకేష్ బ్రో ఫెయిలర్ ఉన్నాడుగా, వెళ్ళండి. వెనక పోల్లో ఉన్నాయి, ఏం పర్ల. బ్యాటింగ్ వెళ్ళి వెనక్కి వెళ్తే వెళ్ళకండి, ఫ్రంట్కి పడితే వెళ్ళండి. ఫోర్ ఇచ్చాము. చెప్పు. మా వాడైతే జారి బ్యాట్ పెట్టేశాడు. రే జారి లోపలికి వచ్చేసాడు రా. వీరేంట్రా రే, నాకైతే వచ్చేసాడు అనిపించింది రా పాపం. అరే ఆయన అడగండి రా, కొట్టుకోండి అడగండి. అటు ఇటు ఉంది కదా. ఫోర్ ఇచ్చాము. ఎందురా, అరే టైం వేస్ట్ చేస్తారు ఎందురా. అరే పాపం తడిగా ఉంది పిచ్చు, రన్నర్కి ప్రియారిటీ ఇవ్వాలని ఆ మాత్రం ఇది లేదురా మీకు. చక్రే దారుణం ఇది. బ్రో వచ్చేచ్చు బ్రో, జబ్బు చేస్తున్నారు బ్రో. వచ్చేయండి వెళ్ళిపోయి వెళ్ళిపోయి, ఏం పర్లా. టైం ఉంటుంది ప్రతిసారి, మీరు త్వరగా స్టార్ట్ అయిపోండి. అదే గెలిచామని స్కోర్ 6. రాకేష్ బ్రో కుమ్మేయండి, 36కి వెళ్ళిపోవాలి స్కోర్. దా రన్గల్ రన్గల్, ప్రతి రన్ అమూల్యమే. నైస్ చక్కెర్ బ్రో, నైస్. బాగా కొడుతున్నాడు రా స్టంపులు, ప్రతిది కొట్టేస్తున్నాడు. అన్యాయంగా ఉండకు నువ్వు. ఓకే బ్రో పర్లేదు, నేనైనా తెస్తా నా కొడక. నువ్వు ఓపెనింగ్ దిగు నా కొడక, ఓపెనింగ్ రా. ఏం కాదు, ఆ 12 కొట్టాక నీకు ప్యాక్ అవుద్ది చూడు. ఓపెనింగ్ ఏంటి నేను వేసేనా, అటో ఇటో తేలిపోద్ది. ఎంత 15 స్కోరు 5 ఓవర్లకి, ఓవర్కి 3 కొట్టాలి, ఈజీ కొడతారా. అవుట్డోర్ గేమ్ కదా, ఎనర్జీ కండ చూడు. టార్గెట్ 15, ఆల్ రియల్స్ ఫాస్ట్గా టైం లేదు. ఆల్ రియల్స్ ఆడు కావాలని చూడాడు. నైస్ బ్రో, దా ఇట్రా ఓపి వండర్ఫుల్. మీరు బెస్ట్ ఫీలింగ్ బ్రో, దా ఫాస్ట్ గే. సింగిలా చేస్తాడు నా కొడుకు. దా ఆ పాప మీరు దాదా ఇడు ఇడు వెళ్ళిపోయాడు తెలియలా, ఇటు ఇటు అవుట్. నైస్ రా నైస్ రా నైస్ రా జిజి గాయ్స్. క్యాచ్
అరే దా దా పోయిద్దరు ఎలాగో పోయింది ఎంత పద్నా పది కొట్టేసారు అక్కర్లేదు దా 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 ఇటు 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 రాత్రి ప్రెషర్ ఉంది చూడండి బ్రో ప్రెషర్ ఉంది లావల్ మేడెన్ 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 ఎట్లా పడింది బాగా పడేద్దాం అనుకున్నావు కదా అయిపోయింది మందే మందే మ్యాచ్ అవుట్ విన్ అయిపోయింది ఓ వెనకెళ్ళింది లాస్ట్ చాలా సీరియస్గా ఉంది మ్యాచ్ నాలుగు రన్లే కావాలి ఒక ఓవర్లో తప్పు చేయకూడదు రా సింగిల్ ఇవ్వను రా నేను మాత్రం కొట్టు కొట్టు బాడీ దా 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 అయిపోయింది అయిపోయింది ఓ అజిబ్రా స్పీడ్ పెంచాలి బ్యాక్ వెళ్ళింది నైస్ బ్రో బ్రో కరెక్ట్గా వైడ్ సైడ్కి వేయండి అడిగి తగిలి వెనక్కి వెళ్తుంది మీ వాడు అడ్డేసాడు కొట్టు ఓ నీదైంది నీకైంది నాకేం అవ్వాలి నీకైందా ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ అరే నాకేం అవ్వాలా నీరుకి తగిలింది అమ్మిస్తుందిరా నాకు అవ్వలేదుగా రబ్బర్కే తగిలేవు నువ్వు నేను చెప్పాను నేను ఈ విధంగా విజయించుకోండి ముఖ్య మూవీకి గెలవటం వేరు ఇంత ఎంత స్కోర్ పెట్టుకుని గెలవటం వేరు రా నేను దయదల్ చేయబట్టి మీకు సింగిల్ ఉన్నా సరే వచ్చింది ఎంత దూరం సింగిల్ బ్యాటింగ్ నువ్వు చెప్పరా నువ్వు ఉంటే ఎత్తవా సింగిల్ బ్యాటింగ్ నా కొడక కథలు చెప్పకరా నువ్వు నిజం చెప్పు ఇప్పుడు మ్యాచ్ ఇచ్చేస్తారంట ఎవరికే మాకు ఓ మ్యాచ్ ఏదో ముఖ్య మూలకి గెలిచారన్న ఏదో అలాగా కానీ నాకు సాటిస్ఫాక్షన్ ఏంటంటే రెండు సార్లు కెప్టెన్ కెప్టెన్ అవుట్ చేశాడు క్యాచ్ చేతుల్లో అసలు నిద్రలో కళ్ళు కూడా అదే షాట్ అదే క్యాచ్ టాస్క్ గెలవలేను మీరేంట్రా నేను దయదంటే గెలిచారులే నేను వేసుంటే నేను మేడింగ్ చేసేవాడిని లాస్ట్ ఓవర్ నేను వేసుంటే అండ్ ఐ హోప్ యూ గైస్ ఎంజాయ్డ్ ద వీడియో లవ్ యూ ఆల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అంటిల్ నౌ అండ్ మీకు బెస్ట్ మూమెంట్ ఏదనిపించిందో కామెంట్లో చెప్పండి నాకు తెలిసినంత వరకు రాజ్ గడి క్యాచ్ పట్టడమే నేను ఒక మేడిన్ ఓవర్ చేశాను రాకేష్ బ్రో సిక్స్లు కొట్టి అన్ని ఆనందపరిచారు అందరినీ నీరు వన్ ఆఫ్ ద బెస్ట్ బ్యాటింగ్ బౌలింగ్ అన్ని చేశారు కెప్టెన్ గారు ముందు రండి అరే సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి చెప్పండి నేను కొడేస్తాను నేను ఓకేనా అందరూ వెళ్తా వెళ్తా కామెంట్ చేసేయాలండి హోప్ యూ గైస్ ఎంజాయ్డ్ ద వీడియో లవ్ యూ ఆల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం ఈసారి ఇండోర్ గేమ్స్ ఇంకా ఏమైనా ప్లాన్ చేద్దాం
థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ యూ ఆల్ బై బై